కానీ కాలేజ్ లోపల కానీ వాళ్ళ తోటి విద్యార్థుల చీనికి మన ప్రియతమ నాయకులు పరిచయం ఏదో ఆ పరిచయం తోటి కంపల్సరీ రావాలి అన్నాక మేము 30 రోజులు సర్పంచ్ వీళ్ళందరూ కలిసి మన విలేజ్ని ఎంత నీట్గా చేసారో చూస్తే ఆడ అందరికీ తెలుసు మా తరం లోపల మమ్మల్ని అసలు స్కూల్ పోతామంటే ఏం చేస్తారో స్కూల్ పోయి వ్యవసాయం చేసేదా అనేది అప్పుడు ఏమైందంటే కొంచెం ఎవరైతే మరీ ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు చదువుకోవాలి కొంత అవగాహన ఉంది కాబట్టి నేను మరీ ఇట్లా ఒకే బాగుండదు ఉద్దేశంతో పిల్లలకు చెప్పి వాళ్ళను కొంచెం మోటివేట్ చేసుకుంటూ చేయడం జరిగింది. అది ఏ కులమైనా కానీ వ్యవసాయం చేసుకునే వాళ్లకు మొత్తం వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళ పనులు జన వాళ్ళ దైనందిన కార్యక్రమాలు అలాగే అలా ఉండదు. దాంట్లో మరి నిన్న మన ఎమ్మెల్యే గారికి 10 మంది ఇట్లా మెడిసిన్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అమ్మ లక్ష్మీపూర్లకు అంతమంది కార్యక్రమం పెట్టుకున్నట్లయితే వాళ్ళందరినీ మనము ముందుకు తీసుకొచ్చి వాళ్ళను చూసి తోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ లెవెల్ వరకు వచ్చేసినాము, డాక్టర్స్ అయ్యారు, మిగతా ఉద్యోగాలు చేస్తారు, అవన్నీ అయిపోయినాయి. మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇది. సో మనం అట్లాంటి వాళ్ళని ఆ లెవెల్ లోపల పోవాలనే అది ఒకటి నెక్స్ట్ టార్గెట్. డాక్టర్స్ అనే అంటే సరే ఇంకా అయిపోయినాము, ఇంకా అయితేనే ఉంటారు. అక్కడి వరకు మనకు అవేర్నెస్ వచ్చేసింది. మిగతా ఉద్యోగాలు మామూలుగా వాళ్ళ ఇంజనీర్ చేసిన వాళ్ళు ఇంజనీర్ జాబులు అవి చేయడం అనేది అది కామన్ అయిపోయింది. ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు ఎజెండా ఇస్తే మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్పే ముందు మన సహకార సంఘానికి తొలిసారిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారి గురించి కూడా 2 విషయాలు మనం చెప్పుకోవడం మంచి పద్ధతి. ఎందుకంటే మనకు రాజకీయాలు లేవు, మనం అంతా రైతులం, పార్టీలు ఉంటాయి, తర్వాత ప్రజాప్రతినిధులు ఉంటారు. ఏదైనా కానీ సరే మనకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ పార్టీలల్లా తిరుగుతుంటాం. వాళ్ళు కూడా మన లక్ష్మీపూర్ను ఎప్పుడు కూడా విడగొట్టాలనే ప్రయత్నం చేయరు. ఎందుకంటే రైతులుగా ఉండండి తర్వాతే రాజకీయం అని సంజయ్ కుమార్ సార్ గారు కూడా చెప్తుంటారు. అట్లాగే ఒక్కసారి అంటే సారు దాదాపుగా రాజకీయాలకు రాకముందు నుంచి కూడా పరిచయం, మంచి సేవా తత్పరత, సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే సారు ఎప్పుడైనా కానీ ఒకరోజు ప్రోగ్రాంలో పాల్గొనే ముందే మాకు ఒక ప్రెస్గా ఏమవుతుందంటే ఒకటి రిలీజ్ ఇస్తారు అన్నట్టు రేపు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారని. దాదాపుగా సారిది చూస్తే ఒక 10-12 కార్యక్రమాలు ఆ రోజులలో ఉంటాయి. సాధారణంగా మేము ఏంటంటే జూనియర్స్ను ప్రోగ్రామ్స్కి పంపుతాం, దాదాపుగా మేము ఎక్కువ ప్రోగ్రామ్స్కి పంపం. కానీ ఏం జరుగుతుందనే కొంత వెరిఫికేషన్ చేస్తే అల్లే ఏమవుతుందంటే 10-12 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకసారి ఫంక్షన్ అలా సార్గా ఫోన్లు ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, ఆ ఫైల్ పట్టుకొని మంత్రుల చుట్టూ తిరుగుతాడు. ఏందే అంటే ఈ ఆ పని కావాలి, ఈ పని కావాలి అనుకుంటా మంత్రుల చుట్టూ తిరుగుతాడు. అవే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మాకు పంపిస్తారు సారు. అరే సార్ మీరు ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోరంటే సారుకు ప్రజల మీద ఎంత అభిమానం ఉన్నది. ఏదో సరే తనతోనే అయినటువంటి పనులను చెయ్యాలి. ఇప్పుడు మా ఈ ప్రోగ్రాం ఉన్నది మీరు రావాలంటే వాస్తవంగా మనది షెడ్యూల్ లేదు సార్ షెడ్యూల్. కానీ అయినప్పటికీ ఇక మీరు వచ్చారు కదా తప్పుతుందా, మన అల్లదన్న మా దోస్తు బుజ్జిరెడ్డి సార్ వచ్చే ఇక నేను రాకపోతే ఎట్లుంటుంది, మీ సర్పంచ్ ఫోన్ చేసే రాకపోతే ఎట్లుంటుంది అని అంటే ప్రోగ్రామ్ను వేరే పోస్ట్పోన్ చేసుకొని కూడా ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామం మనకి ఏమిచ్చింది అనేది కాదు, ఈ గ్రామానికి మనం ఏం చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతో కొంత సలహా ఇస్తే ఇప్పుడు సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, ఎలాగైనా కానీ విజయవంతం చేద్దామని. పాపం ఆయన నిద్ర పోలేదు, మమ్మల్ని నిద్ర పోనియకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కృషి చేశారు. తర్వాత సహకార సంఘం కూడా అందరి సభ్యులను ఒప్పించి ఇది కార్యక్రమాన్ని టేకప్ చేశారు. కాబట్టి ముందుగా సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అట్లాగే మా గ్రామ సర్పంచ్, తర్వాత చెరుకుజాను, ఎంపీటీసీ నల్వాల సునీత వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు అన్నిటి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఇంత సక్సెస్ అయ్యేది.
కాబట్టి వాళ్ళకు కూడా మా ప్రత్యేకంగా అభినందనలు. అసలు ఎందుకు ఈ కార్యక్రమాలు చేయాల్సింది వచ్చిందంటే, మన బిడ్డలు, మన లక్ష్మీపూర్ బిడ్డలు మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఎదిగినరు, ఒక మెట్టు ఎక్కువ ఎదిగినరు కాబట్టి వాళ్ళను మనం గ్రామ ప్రజలుగా వాళ్ళని సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. తర్వాత ఈ సన్మానం చేయాలనుకున్నాం, ఎందుకంటే అందరికీ సన్మానం చేస్తే దానికి వాల్యూ ఉండదు. ప్రతి ఒక్కరికి సన్మానం చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేస్తే దానికి ఒక విలువ ఉంటుంది, వాళ్ళని చూసి ఇతరు. తర్వాత ఒక నిమిషం, నల్ల లింగరెడ్డి సంఘం జీవన్ అటాచ్. డైరెక్టర్లు మామిడి తిరుపతి రెడ్డి, కోండ్ర గంగారెడ్డి కూడా వాళ్ళకి అటాచ్. అటుకున్న రాగులు అలా తండ్రి దేవయ్య, కాకపోతే దేవయ్య ఆరోగ్యం మంచి లేదు మరి అతను వచ్చి. ఇప్పుడు ఒక నల్వాల పోషయ్య, తీపిరెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకి అటాచ్డ్ కాదు. ఒక నిమిషం అన్నమాడు ఇరవెల్లి శ్రీనాథ్ కూడా రావాల్సిందని కోరుతున్నాం. తను కూడా MBBS సెకండ్ ఇయర్ చదువుతుంది. వాళ్ళకు తీపిరెడ్డి సంతోష్ కూర్చో. సన్మానం చేయడం వల్ల నా పైన మరి ఇంత బాధ్యత పెంచినట్టు అనిపిస్తుంది. గ్రామంతో చాలా అనుభవం
చిన్ననాటి అనుభూతులు. లక్ష్మీపూర్ అనగానే ఒక తెలియని తీయని కమ్మనిత, చిన్నప్పుడు ఈ చెరువు గట్టు పైన ఆడుకున్నవి, బతుకమ్మ పండుగ అప్పుడు, దసరా పండుగకి ప్రతి సంవత్సరం నాన్న వృత్తిపరంగా ఆదిలాబాద్లో ఉన్న ప్రతి సంవత్సరం ఖచ్చితంగా దసరాకి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ చిన్ననాటి అనుభూతులు మళ్ళీ అన్నీ నెమరేసి చాలా అంటే మంచి బాగా అనిపిస్తుంది. నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక మళ్ళీ మా నాన్నగారు ఇక్కడికి వస్తే బాగుంటుంది అని నాన్న సలహా మీద ఇక్కడికి వచ్చినప్పుడు కూడా లక్ష్మీపూర్ గ్రామస్తులు మీరు ఇందాక అన్నట్టు ఆడబిడ్డ అని చెప్పి నిజంగా ఆడబిడ్డలాగానే వెన్ను తట్టి ధైర్యంగా అప్పుడు వాళ్ళు చెప్పడం వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానేమో. అంటే హాస్పిటల్ పెడితే బాగుంటుంది అప్పుడు నాన్న ఇంకా నాన్నగారి మిత్రులు మన లక్ష్మీపూర్ గ్రామస్తులు మన అమ్మాయి అనగానే నారాయణ రెడ్డి అంకుల్ గారు మా వాళ్ళ బిల్డింగ్ మనకు వెంటనే రెంట్ ఇచ్చి, అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఊరు వల్ల నా డెవలప్మెంట్ ఈ ఊరితో చాలా లింక్ ఉంది. నా డెవలప్మెంట్లో ఊరి భాగం ఖచ్చితంగా ఉంది. ఊరి డెవలప్మెంట్కి నేనేం చేశాను నాకు తెలియదు, కానీ ఎవరైనా మన ఊరు వాళ్ళు వస్తే ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. నాకు వృత్తిపరంగా నేను చేసినాను, ఇంకా ముందు ఖచ్చితంగా చేస్తాను. ఇన్ని రోజులు వచ్చే వరకు కొద్దిగా సెల్ఫిష్నెస్ ఉంటుంది, మన ప్రాక్టీస్ మన పిల్లలు, కానీ ఒక స్థాయికి వచ్చినాక మన సమాజం మనకేమిచ్చింది, మన దేశం మనకేమిచ్చింది కాకుండా మనం మన ఊరికి ఏమి చేసాము, మన గ్రామంకి ఏం చేసాము. నేను అంటే దాంట్లో నేనేం చేయలేదు, కానీ ఇప్పటి నుండి నా దిశ మారిందనుకోండి, ఖచ్చితంగా ఊరి వాళ్ళకి నా పరంగా నా స్థాయిలో నేను చేయగలిగిన సహాయం. ఏం కూడా అంటే అకాడమిక్ స్టేజ్ తప్పితే తదర్లేదు, అకాడమిక్ ఫస్ట్ టైం ఈ స్టేజ్ బేసికలీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేనంతా వీళ్ళందరితో తిరిగి ఆడుకునే వాళ్ళే, వీళ్ళంతా కూర్చున్న వాళ్ళు, వీళ్ళంతా నిలబడే వాళ్ళు, దాదాపు అందరు నేను కూర్చొని అంటే నేను ఆడుకొని నేను తిరిగిన వాళ్ళే. వాళ్ళందరి ముందు అంటే వాళ్ళందరితో నాకు సన్మానం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఒక పండగ ఒక 2 డేస్ ఎర్లియర్ వచ్చింది నాకు, యూజువల్ ఎల్లుండి కదా పండగ, నాకు ఇప్పుడే వచ్చినట్టుంది. మేడం చెప్పినట్టు కొద్దిగా ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యే వరకు ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయిన కొద్దీ కొద్దిగా ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ ఉంటాయి అందరికీ, ఎవరికైనా కానీ ఖచ్చితంగా చేయాలి. నేను కూడా డిఫరెంట్గా నా సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా చేస్తాను, ఇంకా చాలా టైం ఉంది నాకు. ఏదైనా లైక్ లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చామంటే మన వెనకాల ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఒక గ్రాటిట్యూడ్, అలాంటి ఒక వేదికనిచ్చినందుకు ఇది ఏర్పాటు చేసిన మన ఊరి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలన్న మా డాడీ కోరికను ఈరోజు నెరవేర్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఐఎమ్ అట్ ఇస్ వెరీ స్మాల్ ఏజ్ టు స్పీక్ ఆల్ దీస్ థింగ్స్. స్కూలింగ్లో కూడా నన్ను ప్రోత్సహించిన మా కరెస్పాండెంట్ శ్రీ గంగరెడ్డి గారు సార్కి నా ధన్యవాదములు. అండ్ ఆల్ దిస్ ఐ డెడికేట్ టు మై ఫాదర్. కానీ సో ఇర్రెలెంట్గా మాట్లాడుతూ ఉంటా అప్పుడు. సో నేను డైరెక్ట్ నా ముందున్న మా సార్తో మాట్లాడు, గంగరెడ్డి సార్ గారు. యాక్చువల్లీ తెలుగు మీడియంలో ఉన్నాయి చిన్నప్పుడు, ఫస్ట్ క్లాస్లో డైరెక్ట్ వెళ్ళి సార్ స్కూల్లో తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటాయి, సార్ సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా కానీ ఫీ కన్సెషన్స్ ఇస్తూ ఉండే సార్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ టెన్త్లో కూడా డైరెక్ట్ పిలిపించుకొని మాట్లాడి, డాక్టర్ అయితే నీకు ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు సార్ కూడా ఒకరు. అండ్ ఇంకా చూస్తే ఏంటంటే చైతన్య స్కూల్ నుంచి ఇంకా చాలామంది వచ్చినారు, శరణ్య మా జూనియర్ అమ్మాయి, వంశీ చెల్లెలు ఉన్నాయి ఇక్కడ. సో మెనీ చైతన్య స్కూల్ నుంచి చాలామంది ఇక్కడ ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేదాకా తెలియలేదు సార్ స్కూల్ నుంచి ఎంతమంది ప్రొడ్యూస్ అయ్యారు ఇంతమంది అని చెప్పేసి, సార్ మైట్ బి వెరీ హ్యాపీ. సో చెప్పడానికి ఏం లేదంటే రైట్ నో యంగర్ జనరేషన్ ఏముంది అంటే వాళ్ళందరూ అప్డేట్ ఉన్నారు, పేరెంట్స్ కూడా ఎక్కువ అప్డేట్ కావాలి. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు సొంతంగా ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే మెనీ బ్యాడ్ రూట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. సో పేరెంట్స్ అనేది మీరు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, మీరు హోల్డ్ పెట్టుకోవాలి వాళ్ళకి, మీరు రైట్ గైడ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఇంకా రైట్ ప్రొఫెషనల్గా పరంగా అంటే నేను ఇప్పుడు MBBS అయిపోయింది, నేను రైట్ జర్నల్లో ఎంట్రన్స్ ఇస్తా. ఇంకా పెద్ద పెద్ద ఆల్రెడీ ముందు ఉన్నారు మన డాక్టర్స్ అందరు, సీనియర్ డాక్టర్ మహేష్ అన్న అంటారు ఫస్ట్,
నా ఫస్ట్ తెలిసిన పేరు ఏంటంటే మహేష్ అన్న. ఇది మన ఫస్ట్ లక్ష్మీపూర్ నుంచి ఎంబీబీఎస్ అయిపోయింది. అది వింటూ ఉండే ఫస్ట్ మాది లాస్ట్ 2 ఇయర్స్ నింద చూసిన సార్ని. తర్వాత తెలిసి మా శివ వాళ్ళ అత్త మా అన్న మేడం జయంతి మేడం గారు రెడ్డి సార్ అండ్ అండ్ స్కూల్ టీచర్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మేకింగ్ మీ దిస్ మ్యాచ్ అండ్ థ్యాంక్ఫుల్. ఐ విల్ నాట్ స్పీక్ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు మై గాడ్, మై డాడ్ అండ్ మై బ్రదర్ అండ్ ఇక్కడ ఉన్న సార్ గంగారెడ్డి సార్కి థ్యాంక్ యూ బికాస్ హీ గేవ్ థింగ్స్ టు ఫ్లై. థ్యాంక్ యూ సార్ అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ సన్మానం రైతు పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో చదువుకున్న విద్యావంతులు మంచి ఉన్నత స్థితిలో ఉన్న పిల్లలకు ఈ సహకార సంఘం తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను సర్పంచ్ రఘుపతి రెడ్డి గారికి గౌరవ పెద్దలు జీతం కోసమే కాదు ప్రజాసేవ కోసం అంటూ మరి వ్యవసాయ అధికారిగా పనిచేసి రైతుల మధ్యలో చాలా మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టిన. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ విద్య అనేది అత్యంత ప్రాధాన్యం. మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న డాక్టర్లకు, ఇంజనీర్లకు, టీచర్లకు, నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ కార్యదర్శి వారికి కూడా ఈరోజు సన్మానం చేశారు. నిజంగా గొప్ప విషయం. గ్రామ కార్యదర్శి అవుడు కాదు ఇప్పుడు లాస్ట్గా సార్ రవీందర్ తనున్న గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా కూడా నేను తెచ్చుకోవడం గౌరవంగా అంతే రవీందర్ వచ్చింది కదా రవి ఇక్కడ రవీందర్ వచ్చింది శుభాకాంక్షలు తెలియదు. అంటే చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఉత్తమంగా పనిచేయడం అనేది మనకు ముఖ్యం. మరి ఈరోజు దాదాపు సన్మాన గ్రహీతలు అందరూ కూడా నాకంటే వయసులో చిన్నవాళ్ళే కాబట్టి నాకు సలహాలు కూడా ఇవ్వచ్చు. ఇప్పటికే వాళ్ళందరూ బాగా కష్టపడి పైకి వచ్చి ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి వాళ్ళ వయసులో చిన్నవాళ్ళు కానీ వాళ్ళ వృత్తిలో వాళ్ళు గొప్ప వాళ్ళే. వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాము. మొదటి నుంచి కూడా మన ధర్మంలోనే చెప్తారు ఏ పని చేసినా కానీ మన వ్యక్తిగతంగా వృత్తి ధర్మం కానీ కుటుంబం చూసుకుంటూ సమాజానికి కూడా సేవ చేయాలని చెప్పి మరి అదే భావనతోటి ఇవాళ ఈ డాక్టర్స్ కానీ ఇంతకుముందు టీచర్స్ కానీ మిగతా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా చెప్పాలంటే ప్రజలకు సేవకుడే. అదేవిధంగా డాక్టర్లం అయితే అది ఎల్లవెల్ల సేవకులం. మరి కొన్నిసార్లు డాక్టర్ల గురించి ఒకసారి ఏమవుతుందంటే కొద్దిగా ఇన్కమ్ ఎక్కుంటుంది డబ్బు ఎక్కుంటుంది కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓవరాల్ ఏమన్నా డాక్టర్ చదవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడితే డాక్టర్ అవుతారు, వాళ్ళ ఇష్టమైన వృత్తిలో మళ్ళీ రాణించడానికి ఎంత కష్టపడతారు అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది. నేను వాస్తవానికి మహేష్ అనుకుంటుండే అరే ఈయన ఎంఎస్ చంద్రశేఖర్ చేస్తే మంచిగుండు మన పక్క కూడా మోహన్ రెడ్డి సార్ దగ్గర ఉంటుండే చంద్రశేఖర్ చేస్తే అంటే నేను చెప్పిన కూడా నాకు కొంచెం మొదటి నుంచి కూడా ఇంతకుముందు కమలాకర్ మాట్లాడి నేను కూడా బడబడ మాట్లాడుతూ ఉంటాను లేదు నేను ఆత్మ పిలిస్తే చెప్తాను నేను ఒక్క డాక్టర్ అవుతా. ఎందుకు సర్జరీ ఏమంటే సర్జరీ అయితే జనరల్ సర్జరీ మొత్తానికి శరీరం అంతా కూడా వాళ్ళు చూస్తారు తర్వాత సర్జరీ ఎంబీబీఎస్ ఎట్లా చేసేవాడు కొంత మెడికల్ కూడా చేయొచ్చు మన చుట్టుపక్కల ఎట్లా ఇక్కడ చదువుకుంటాడు అని అనుకున్నాను. కానీ ఆయనకి ఇష్టమైన సబ్జెక్టు ఆర్థోపెడిక్ దాంట్లో కష్టపడ్డాడు ఇవాళ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అభినందనలు తెలియజేస్తాను. అట్లే సీనియర్ డాక్టర్ జయంతి గారు ఉన్నారు చాలాసార్లు నేను ఫోన్ చేస్తూ ఉంటాను చాలామంది పేషెంట్లు మేడం దగ్గరికి వెళ్తారు ఎప్పుడు ఫోన్ చేసినా జయంతి గారు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఏనాడు కూడా నో అన్న దాఖలు లేవు. మరి ఈ రకంగా వాళ్ళ వృత్తిని ఇవాళ నిర్వహిస్తున్నారు. మహేష్ సతీ మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎన్నో ప్రసూతులు ఇవాళ చేస్తూ ఉన్నారు. మరి అట్లనే చిన్నారి నేను ఒక ఉచిత సలహా ఇచ్చేసి ఇక్కడ నువ్వు కళ్ళ డాక్టర్ కావమ్మా ఎందుకు చెప్పినా అంటే ప్రపంచంలో ఎంతమంది గుడ్డోళ్ళున్నారో మన భారతదేశంలో సగం మంది ఉన్నారు ప్రపంచంలో ఉన్న దాంట్లో సగం మంది ఉన్నారు. నేను ఈ రాజకీయాలకి వచ్చి ఓసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అరే అంతకుముందు నెలకొని 50 మంది 100 మంది ఫ్రీ ఆపరేషన్ చేసుకుంటాం పైసలు ఇస్తూ ఉన్నారు లేదని దోకలు కట్టుకుంటాను మా నాన్నకి మా ఉన్న కుటుంబం అయినా అన్ని అమ్ముకుంటూ వదలే కాదు డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ చేస్తా ఉంటే ఇలా ఖచ్చితంగా తగ్గుతున్నది. అందుకోసం మన ప్రాంతాల్లో కొంచెం మంది కళ డాక్టర్లు అయితే బాగుంటుందని చెప్పి
ఆకాంక్షతో సరెండర్ చెప్పిన, నువ్వు కలరాకు రావాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత దూరంగా కూడా మొన్న బతుకమ్మ ఆడతామంటే జడ్పీ చైర్మన్ గారు పిలిస్తే లాస్ట్ 10 మంది 8 వరకు 9 వరకు 10 ఫ్రీ ఆపరేషన్లు చేసేస్తారు. అంటే ఇక్కడ అంతమంది అందులో ఉన్నారు, అందుకని చెప్పి సరెండర్ చెప్పిన, నువ్వు కళ్ళ డాక్టర్ అయితే బాగుంటుంది అమ్మా, అలా అమ్మాయిలా కలిసి ఉంటుంది అని చెప్పి. అది ఎంతోమంది ఈ రకంగా సేవ చేస్తున్నారు మిత్రులు. ఎంపీడీఓ వచ్చినా ఇవాళ టీచర్ అయినాను మనకు తెలుసు. ఇవాళ ఇక్కడ గంగారెడ్డి గారు కానీ బుచ్చిరెడ్డి సార్ కానీ మిగతా ఎంతోమంది మంచి మంచి ఉత్తమ విద్యార్థులకు తయారు చేసిన, అందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ ఒక సంస్కారం నేర్పడంలో వారి పాత్ర ఉంది. మరి ఇంతకుముందు ఎంపీడీఓ ఉద్యోగం వచ్చినా కానీ టీచర్ అన్నారు, మరి టీచర్ అంటేనే అసలు మార్గదర్శకం చేసేవాళ్ళు. అందుకే కొంతమంది అట్లాంటి డెడికేటెడ్ వాళ్ళు ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇవాళ జగిత్యాల జిల్లా మన తెలంగాణలో 1 ఉండడమే కాదు, గతంలో ఉండేదానికంటే ఈ 3-4 సంవత్సరాలలో ఇప్పుడే గురుకుల పాఠశాల విద్యార్థులు అందరూ టీచర్స్ కూడా వచ్చారు. విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరిగింది మునుపటి కంటే, కూడా పెరిగింది. అంటే టీచర్స్ అంతా అకుటత దీక్షతో పనిచేస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సహకారం అందిస్తూ ఉంది. ఇవాళ మనం చెప్పాలంటే గురుకుల పాఠశాలలో కూడా 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి తెలిసే ఉంటుంది దేశంలో ఎక్కడా లేనండి గురుకుల పాఠశాలలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళ స్కూళ్ళలో పెట్టిన భోజనం, పిల్లలకు పెట్టే భోజనం గురుకుల పాఠశాలలో తెలంగాణలో ఏ బీద పిల్లలకు ఎక్కడ కూడా తెలంగాణలో పెట్టినట్టు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ బీద పిల్లలకు అట్లాంటి భోజనం పెడతలేదని చెప్పి ఇలా సగర్వంగా తెలియజేస్తున్నారు. అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు గెలవగానే చెప్పిన అన్నట్టు మరి వాస్తవానికి ఆర్భాటంగా శంకుస్థాపన చేసింది కొంత డిలే అయినమాట వాస్తవం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు, దాంట్లో ముఖ్యంగా రైతులకు అవకాశం ఉండేటి కొన్ని నిధుల కొరత వల్ల ఆగింది వాస్తవం. కానీ మళ్ళీ సీడ్ ప్రాసెసింగ్ ఇవాళ వచ్చి వడ్డీ చెప్పుడు కాదు, నా టైం ముందే కలిసి వచ్చింది ఇవాళ. ఎందుకంటే టెండర్ మళ్ళీ పిలిచిండ్రు, అలాగే టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నేను అసెంబ్లీలో కూర్చోవటమైనా నిరంజన్ రెడ్డి గారు వెనకాల పడ్డా, మరి వారు తప్పకుండా అతి త్వరలో రాబోతున్నారు. మరి ఇది వ్యవసాయ ఆధారిత గ్రామం, వ్యవసాయంతో పైకి వచ్చిన గ్రామం. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా వ్యవసాయ పరిశోధన క్షేత్రమైన పొలాసకు 20 కోట్ల రూపాయలతోటి భవన నిర్మాణాలు అనేవి అవి పూర్తయిపోయినాయి. నిరంజన్ రెడ్డి గారి ద్వారా వచ్చే వారంలో దాన్ని ప్రారంభించుకుంటామని చెప్పడం తెలియజేస్తాం. మరి అదేవిధంగా మామిడి తోట ఉంది మన పక్కన, 4 కోట్ల 20 లక్షలతోటి టెండర్ అయిపోయింది మన మ్యాంగో మార్కెట్కు. దానికి కూడా టెండర్ అయిపోయింది, డబ్బులు కూడా రెడీ ఉన్నాయి. పులాస బాంధ్యం 20 కోట్లతో కంప్లీట్ అయిపోయింది అది మొత్తం. అంటే మన వ్యవసాయ పరిశోధన క్షేత్రం, మన రైతులకు అవసరం ఉన్న క్షేత్రం. అదే దీన్ని కూడా మన అతి త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటాం. ఇవాళ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ విషయంలో కూడా మనం కూడా చెప్పిందని చెప్పి చెప్పారు. మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు కావచ్చు, మధ్యలో యూరియా మీకు తెలియదు కాదు, విదేశాల నుంచి రావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. మొదటి 15 రోజులు వర్షాలు పడలేదు, అసలు పంటలు వేస్తామా అనే పరిస్థితి ప్రతి రైతు మనసులో ఉన్న సమయం. సో ప్రభుత్వం కూడా ఏకంగా తెప్పించి పెడితే చెడిపోతే మళ్ళీ అనాలోచితంగా తెచ్చిందని చెప్పి మళ్ళీ కొందరు అంటారు. కానీ ఆ తర్వాత వర్షాలు ఎక్కువ పడడంతో కొద్దిగా ఇబ్బంది అయింది తప్ప వేరే ఏ ఎక్కడ కూడా రైతులను విస్మరిస్తలేదు మన ప్రభుత్వం. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం, విద్యార్థుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం. వైద్యం విషయంలో కూడా మా డాక్టర్ అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ మహేష్ సతీమణి పేరు. ప్రభుత్వ ఆసుపత్రులలో పొద్దున సాయంత్రం పేషెంట్లను చూసిన రోజులు లేవు. 10-12 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు, ఇవాళ 35 మంది డాక్టర్లు ఉన్నారు. సాయంత్రం పూట కూడా జ్వరం వస్తే చూడడానికి డాక్టర్లు అక్కడ ఉంటున్నారు. ప్రసూతులు ఏనాడు 50 దాటింది లేదు, ఒక 5-6 ఏళ్ళ కింద, ఇవాళ 500 ప్రసూతుల వరకు టచ్ అవుతున్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ కొత్త డాక్టర్లు మా శిరీష వీళ్ళందరూ చాలా కష్టపడి ఆపరేషన్ చేయడం ఈజీ రాగానే చేయొచ్చు, నార్మల్ సర్జరీ చేయడం చాలా కష్టం. మా సీనియర్ డాక్టర్ మేడం కూడా తెలుసు మా జయంతి గారికి, చాలా మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ మన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి నార్మల్ డెలివరీలు చేయడంలో రాష్ట్రంలో అంటే మొదటి కాన్పు, రెండో కాన్పు ఇదివరకు ఆపరేషన్ అయితే మనం వేరే అవకాశం లేదు, ఇవాళ రాష్ట్రంలో కూడా ముందుందని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. సిరిసాగర్ గారు వాస్తవం, ఎందుకంటే మనం పత్రికల్లో చూసినప్పుడు జనగామలో ఒక డాక్టర్ అమ్మ 24 ప్రసూతులు చేస్తే అలా 18
నార్మల్ డెలివరీలు అంటే మామూలుగా ప్రసవం అయిందంటే చాలా గర్వం అనిపిస్తుంది. అప్పుడు అయినా కానీ మన ప్రజల కోసం ఎప్పుడు ఏదన్నా సమస్యలున్నా పై స్థాయిలో ఎందుకంటే ప్రభుత్వం ఉంది, వారి తండ్రి గారే ముఖ్యమంత్రి. ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయంటే ఎవరి కృషి కాదు, కవితక్క గారి కృషి అని చెప్పి నేను మరొకసారి ఇక్కడ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు కమలాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవానికి వాళ్ళకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దలు రాజేశ్వర గౌడ్ గారితో కలిసి నాకు రాయకల్ మండలంలో పర్యటించాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంది. వారు ఇప్పటికే వచ్చారు, కానీ ఇక సర్పంచ్ గారు, ఎంపీడీఎస్ గారు, మా బుచ్చిరెడ్డి అన్న, శ్రీపతి రెడ్డి, ఇంకా మిగతా తిరుపతి రెడ్డి, మిగతా టీచర్స్ అందరూ వచ్చి నన్ను ఖచ్చితంగా రావాలన్నారు. మరి ఇంత గొప్ప కార్యక్రమం కొంత అక్కడ లేటైనా పర్వాలేదని చెప్పి రావడం జరిగింది. సభా మర్యాద కాకపోవచ్చు కానీ అయినా కానీ మధ్యలో వెళ్తున్నందుకు అన్యత భావించద్దని చెప్పి నేను మీ అందరిని కోరుతున్నా. సెలవు అసలు అరే బాపురే కదా దేవరా స్పెషల్ ఫోన్ వచ్చింది ఫోటో ఎందుకంటే అన్నదాతలు ఉన్నారు. ఎంత వాటర్ ఉంది అంతకుండా.